ఒకప్పుడు శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని మహాశక్తి సంహరింపవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ తల్లి శివుని పిలిచి, దూతస్థ్యం గచ్చ భగవాన్ పార్శ్వం శుంభ నిశుంభయోః అని దూతగా పంపింది. ఆయన వెళ్ళి శుంభ నిశుంభులకు పరాశక్తి యొక్క సామర్థ్యాన్ని చెప్పి ఆమె అనుగ్రహాన్ని పొందమని ఉపదేశిస్తాడు. వాళ్ళు ఆ రుద్రుణ్ణి కూడా పరిహసిస్తారు. శివుడు తిరిగి వచ్చి ఆ విషయాన్ని ఆమెకు నివేదిస్తాడు. జగజ్జననీ అయిన ఆ పరాశక్తి శివుని ఎందుకని దూతగా పంపింది? ఆ రహస్యాన్ని శివదూతీ స్వరూపేణ హత దైత్య మహాబలే అనే స్తుతిలో దేవతలు తెలియజేస్తారు. ఇంతకీ దూతగా వెళ్ళింది ఎవరు? శివుడు. శివుడంటే రుద్రుడు. ఎవరి యందు రుద్రదృష్టి పడుతుందో వాళ్ళు క్షీణిస్తారు. అందుకని రుద్రుని వాళ్ల దగ్గరకు రాయబారపు వంకగా పంపి వారిని కృషింపజేసింది ఆ తల్లి. అలా కృషించిన వారిని తాను సంహరించింది. ఇప్పుడు ఆమెకు శివదూతి అనే పేరు. ఈ లక్షణం ఆంజనేయస్వామి బయలుదేరడంలో ఉంది. అందుకనే శత్రుకర్షణ అన్నారు. అంటే శత్రువులను కృషింపజేసినవాడు అని సుందరకాండ ప్రారంభ మంత్రంలో చెప్పబడింది. సుగ్రీవుడు సీతాన్వేషణకి పంపితే ఆంజనేయస్వామి సీతమ్మ అనుజ్ఞతో రావణుని చూడడానికి వెళతాడు. అందుకనే జగజ్జననీ అయిన ఆ సీతమ్మ శివదూతి. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడే కదా. సముద్ర లంఘనానికి ఆంజనేయుడు విశేషముగా తన కాయమును పెంచెను. పెరిగిన స్వరూపముతో హనుమ ఆ పచ్చిక బయళ్లలో ముందుకు వెనక్కు నడుస్తున్నాడు. ఆ సమయంలో స్వామిని అధ వైడూర్య వర్ణేషు షాద్వలేషు మహాబలః అని వాల్మీకి మహాముని చూపెడతారు. ఇక్కడ మహాబలుడు అంటే వాయువు కూడాను. ఎగరడానికి సిద్ధమైన స్వామి వాయుతత్వాన్ని పొందాడు. అలా పొందడం వలన పచ్చిక బయళ్ళు వైడూర్యాల్లా కనబడుతున్నాయి. ఎందుకని? వాయోః వైడూర్య సంజ్ఞకం అని. లలితా సహస్రంలో పంచసంఖ్యోపచారిణి అంటారు కదా, అటువంటి పరాశక్తి నీల ముక్తాఫల కౌస్తుభ వైడూర్య పుష్య రాగాలనే పంచరత్నముల చేత సేవింపబడుతూ ఉంటుంది. ఈ పంచరత్నములలో నీలము పృథివీతత్వము కలది, ముక్తాఫలము జలతత్వము కలది, కౌస్తుభము అగ్నితత్వము కలది, వైడూర్యము వాయుతత్వము కలది, పుష్యరాగము ఆకాశతత్వము కలది. కనుక ఇక్కడ వాయుతత్వాన్ని పొందిన ఆంజనేయస్వామి పచ్చిక బయళ్లను వైడూర్యాలుగా మార్చి వాటిచే ఆ తల్లిని సేవించడము అనే ధ్యానంలో సంచరిస్తున్నాడు. బాహ్యంగా శరీరాన్ని పెంచి పచ్చిక బయళ్లలో సంచరిస్తున్నాడు. సరే, స్వామి శరీరాన్ని పెంచుతున్నాడు. మహేంద్రగిరి ఆ భారాన్ని మోయలేకపోతున్నది, అణగిపోతోంది. గుహలు సంకుచితమవుతున్నాయి. సింహాది మృగాలు భయగర్జనలు చేస్తున్నాయి. గుహలు ఇంకా ఇంకా సంకుచితమవుతూనే ఉన్నాయి. సర్పాలు బాధతో రోషంగా సమీప శిలల్ని కరుస్తూ ఉంటే ఆ విషానికి మంటలు పుడుతున్నాయి. ఆంజనేయస్వామివారు తన కాయాన్ని అలా 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 పెంచుతూ ఉంటే గుహలు
ఇంకా 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 సంకుచితమవుతూనే ఉన్నాయి. ఆ గుహలలో సూక్ష్మ శరీరంతో నివసిస్తున్న భూతాలు కూడా ఉండలేకపోయినవట. మహావృక్షాలు గుండెలకు రాస్తూ ఉండగా స్వామి నిష్క్రమణ స్వరూపుడై ఇదిగిపోతున్నాడు. ఇక్కడ స్వామిని విద్యాధరులు దర్శయంతో మహావిద్యాం అనినట్లు చూస్తున్నారు. స్వామి యోగ విద్యాస్వరూపుడై ఉన్నాడు. మార్గం ఆలోకయన్ దురాదూర్ధ్వం ప్రణిహితే క్షణ దురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. స్వామి దూరము నుండే మార్గాన్ని చూస్తున్నాడు. ప్రాణాన్ని హృదయస్థానంలో నిరోధించాడు. భ్రూమధ్యాన్ని చూసే ప్రణిహితేక్షణత్వంలో ఆకాశాన్ని చూస్తున్నాడు. ఆంజనేయస్వామి నాభిదేశమందలి మణిపూర పద్మమందు ఉన్నాడు. ఇది విష్ణుతత్వము కలది. దీనికి 10 దళాలు ఉంటాయి. అంటే మణిపూర పద్మమునకు 10 దళాలు ఉంటాయి. మహర్షి ఈ శ్లోకంలో కూడా 10 మాటలే వాడాడు. పైన చెప్పిన శ్లోకంలో ఇది వాల్మీకి మహాముని ప్రతిభ. ఈ మణిపూర పద్మము ప్రాణమయ కోశానికి సంబంధించినది. విద్యుత్తులతో నిండిన మేఘకాంతితో ఉంటుందది. ఇక్కడ ఉండే లాకిని అనే దేవతాముఖమందు సరస్వతి ఉంటుంది. అందుకనే విద్యాధరులకు మహావిద్యాస్వరూపంగా కనబడుతున్నాడు ఆ స్వామి. ఆ తరువాత స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతిం అంజలిం ప్రాంగ్ముఖః కృత్వా పవనాయాత్మయోనేన తతోభి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం అని స్వామి సర్వదేవతా నమస్కారం చేశాడు. సూర్యునితో కలిసిన ఇంద్రునకు నమస్కరించాడు. వాయువునకు నమస్కరించాడు. బ్రహ్మకు నమస్కరించాడు. పంచభూతములకు నమస్కరించాడు. తూర్పు దిక్కునకు నమస్కరించాడు. తన జన్మకారకుడైన వాయువునకు నమస్కరించాడు. ఇప్పుడు స్వామి దక్షిణుడు అయ్యాడు. అభివృద్ధిని పొందాడు. ఈ వృద్ధి అంతా దక్షిణ దిక్ ప్రయాణాన్ని గురించే. ఇక్కడ మహర్షి చాలా చిత్రమైన విషయాన్ని చెప్పారు. అయితే సర్వదేవతామూర్తులుగా స్వామి చేత నమస్కరింపబడిన వారిలో సూర్యుడు, ఇంద్రుడు, వాయువు, బ్రహ్మ ఉన్నారు. ఈ నలుగురినే ఎందుకు ధ్యానించినట్లు? మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రచ మన్మథః అగస్త్యరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కందశివస్తథా క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాః అని ఈ 12 గురు లలితా ఉపాసకులు. కనుక వీరిలో తూర్పు దిక్కుతో కలిపి సూర్యునకు, సూర్యునితో కలిపి ఆ దిక్కునకు పాలకుడైన ఇంద్రునకు నమస్కరించాడు స్వామి. ఆమె చేత సృష్టింపబడి నిరంతరము ఆమెను సేవిస్తూ పంచసంఖ్యోపచారిణి అనే నామాన్ని ఆమెకు స్థిరపరచిన పంచభూతములను స్మరించాడు. తన జన్మకారకుడైన వాయువును స్మరించాడు. ఎవని అనుగ్రహము తనయందు ఉండవలెనో అట్టి బ్రహ్మను స్మరించాడు. అంటే స్వామి సమయ పూజ చేశాడు. ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు.